భారత్ లో స్పిన్ పిచ్లపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ విదేశాలకు వెళ్లినప్పుడు తామెప్పుడూ బౌన్సీ పిచ్ల గురించి ఫిర్యాదు చేయలేదని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక రెహానే అన్నారు. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు రెహానే మీడియాతో మాట్లాడారు. రెహానే మాట్లాడుతూ, అహ్మదాబాద్ లో జరిగే నాలుగో టెస్ట్ లో పిచ్ చెన్నైలో ఆడిన స్పిన్ ట్రాక్ మాదిరే ఉండొచ్చు. గులాబీ టెస్ట్ లో బంతి ఎర్ర బంతితో పోలిస్తే చాలా వేగంగా బ్యాట్స్మెన్ వైపు దూసుకొచ్చింది. దీనికి తగ్గట్టుగా బ్యాటింగ్ లో సర్దుబాటు చేసుకోవాలి. మేము విదేశాల్లో పర్యటించినప్పుడు పేస్ వికెట్ల గురించి అసలు చర్చే జరగదు. ఒకవేళ మంచి ప్రదర్శన చేయలేకపోతే బ్యాట్స్మెన్ టెక్నిక్ గురించే మాట్లాడతారు. అలాంటిది మన దేశంలో మాత్రం వికెట్ గురించి చర్చ జరుగుతుంది. మాట్లాడే వాళ్లను మాట్లాడుకునివ్వండి, వాటి గురించి మేము పెద్దగా పట్టించుకోము. విదేశీ పర్యటనలో మాకు తొలి రోజే పచ్చికతో కూడిన సీమింగ్ వికెట్ దర్శనమిచ్చినా మేము ఏ రోజు దాని గురించి మాట్లాడలేదు. అలాంటిది స్పిన్ వికెట్లపైకి వచ్చేసరికి ఆట కన్నా ఎక్కువ పిచ్ గురించే చర్చ జరుగుతుంది. మరీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బంతి స్పిన్ అవుతుంటే లైన్ ను బట్టి బ్యాటింగ్ చెయ్యాలి. ఫుట్వర్క్ ను నమ్ముకుంటూ డిఫెన్స్ పై ఆధారపడి ఇన్నింగ్స్ ను నిర్మించాలి. కొత్త బ్యాట్స్మెన్ క్రీజు లోకి రాగానే అతడి సహచరుడు పిచ్ పరిస్థితుల గురించి వివరించాలి. స్పిన్ పిచ్లపై బ్యాటింగ్ సవాళ్లతో కూడుకున్నదే. నిలదొక్కుంటే పరుగులు చేయటం పెద్ద కష్టమేం కాదు అని జింక్స్ పేర్కొన్నారు. ఇక లార్డ్స్ లో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవడం తమకు ప్రపంచ కప్ తో సమానమని రెహానే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్ లో విజయం సాధించడం చాలా అవసరమని కూడా అన్నారు. ఇక గత రెండు మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ప్రదర్శన బాగుందని రెహానే అన్నారు. ఉమేష్ యాదవ్ అందుబాటులోకి రావడం సంతోషమని చెప్పారు. ఇక ఇంగ్లాండ్ తో నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా గురువారం నుంచి మొతేరాలో ఆఖరి మ్యాచ్ ప్రారంభం కానుండగా ప్రస్తుతం టీమిండియా 2-1 తో ఆధిక్యంలో ఉంది.